మహిళలు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని జనసేన కాకినాడ నగర మహిళా విభాగం అధ్యక్షురాలు విరద వీర ప్రభావతి ఆకాంక్షించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభావతి ఆధ్వర్యంలో కాకినాడ టూ టౌన్ దిశ మహిళా పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న మహిళా ఎస్ఐలకు మహిళా పోలీస్ సిబ్బందిని దుస్సాలువాలతో సత్కరించి మిఠాయిలు ఇచ్చి వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జనసేన వీర మహిళలు మాట్లాడుతూ, సమాజంలో మహిళా రక్షణ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న దిశ మహిళా పోలీస్ సిబ్బందిని సత్కరించడం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. సమాజంలో మహిళల గౌరవాన్ని నిలబెట్టడంలో దిశ మహిళా పోలీస్ సిబ్బంది ప్రధాన పాత్ర పోషిస్తున్నారని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో రూరల్ నియోజకవర్గ వీర మహిళ, రాష్ట్ర నారీ సమాజ్ జిల్లా అధ్యక్షురాలు గిరిజల లక్ష్మీదేవి, జనసేన నగర అధికార ప్రతినిధి పిలారిశెట్టి రాజేశ్వరి, జనసేన వీర మహిళలు తెలగాని వాణి, బొండాడ లక్ష్మి, గడ్డం సత్యకుమారి తదితరులు పాల్గొన్నారు. ఇంకొకరు నెక్స్ట్ నెక్స్ట్ ఇంకొకరు ఇవ్వండి, ఇంకొకరు షేక్ అయ్యండి ఇవ్వండి నెక్స్ట్. నా పేరు బిరుద వీర ప్రభావతి, నేను జనసేన వీర మహిళా ప్రెసిడెంట్ అండి. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దిశ పోలీస్ స్టేషన్కి వీర మహిళ కానిస్టేబుల్లందరినీ మేము సన్మానించుకోవడానికి, వాళ్ళు చేసే సేవని ప్రోత్సహించడానికి, ఇంట్లో పనులే కాకుండా వాళ్ళు ఉద్యోగం చేస్తూ ఇంత కష్టమైన జాబులు చేస్తూ ఇంతలా మహిళలకి సమాజానికి ఉపయోగపడుతున్నారు కాబట్టి వాళ్ళకి ప్రోత్సాహంగా ఉంటుందని మేమందరం వాళ్ళని సన్మానించుకోవాలని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. నమస్కారం అండి, నా పేరు లక్ష్మీదేవి, నేను కాకినాడ రమణపేట రూరల్ వైస్ ప్రెసిడెంట్, రాష్ట్ర నారీ సమాజ్ జిల్లా ప్రెసిడెంట్. ఈరోజు దిశ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది, తూర్పు దిశ పోలీస్ స్టేషన్కి మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను సత్కరించుకోవడానికి రావడం జరిగింది. బిరద ప్రభావతి గారు కాకినాడ సిటీ కమాండింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆవిడ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. మనకి రక్షణ కల్పించే పోలీసులను మనం సత్కరించుకోవడం అనేది మాకు నిజంగా ఈరోజు చాలా గర్వంగా ఉంది. ఈరోజు ఆడవాళ్ళు బయటకు ధైర్యంగా తిరుగుతున్నారు అని అంటే మనకి పోలీసులు ఎలాగోలా మనకి పరోక్షంగా వాళ్ళు మనకి ఎప్పుడు సహాయపడుతూనే ఉన్నారు. కాబట్టి అలాంటి పోలీసులను మనం ఈరోజు సత్కరించుకోవడం అనేది మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. దీనికి అవకాశం కల్పించిన ప్రభావతి గారికి నేను ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు వచ్చిన మహిళలందరికీ కూడా మనం ఇలాగే మనకి ఎవరైతే మనకి అన్ని రంగాల్లోనే మహిళలు ముందుండాలనే విధంగా మనకి ప్రతి సంస్థలోనే మనకి ఏ మహిళ అయితే మనకు తోడ్పడుతుందో వాళ్ళందరినీ కూడా గౌరవించుకుంటూ మనం కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకెళ్దామని మహిళా దినోత్సవం సందర్భంగా నా తోటి మహిళలందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే.